హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఆర్జేసీ అలాగే ఏపీఆర్డీసీ నెక్స్ట్ ఏపీఆర్ఎస్కి సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది రేపైతే కండక్ట్ చేస్తున్నారు కదా. సో మీరు అందరూ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి వీడియో చూడండి, కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో ఆల్రెడీ నేను ముందు ఛానల్లో అయితే కొన్ని టిప్స్ చెప్పాను, ఒకసారి ఇంకొన్ని టిప్స్ అయితే వీడియోలో చూడండి. ఫ్రెండ్స్, మనకి ఏపీఆర్జేసీ కానీ ఏపీఆర్డీసీ కానీ అలాగే ఏపీఆర్ఎస్కి సంబంధించి కానీ సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యారనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా మనకి ఎగ్జామ్స్లో రాని క్వశ్చన్స్ ఉంటే మాత్రం వదిలేయకుండా అన్నీ కూడా ఫిల్ చేసి అయితే రండి, ఎందుకంటే మనకి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు కాబట్టి. అన్ని క్వశ్చన్స్ అయితే మనకి అటెంప్ట్ చేసి రావడం వల్ల ఏమైనా కొన్ని రైట్ అవ్వచ్చు, వాటి వల్ల మనకి మార్క్స్ యాడ్ అవ్వచ్చు, మనం మెరిట్లో ఉండొచ్చు, మనకి సీట్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే మీరు బబ్లింగ్ చేసేటప్పుడు కూడా మిస్టేక్స్ లేకుండా నీట్గా అయితే బబ్లింగ్ చేయండి. అలాగే ఫస్ట్ మీకు వచ్చిన అన్ని క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ అనేవి మీరు బబ్లింగ్ చేయండి. లాస్ట్లో రాని క్వశ్చన్స్ అన్నీ కూడా గెస్ చేసి రాయండి. ఒకవేళ గెస్ చేయడానికి కూడా అసలు ఏమి నాకు ఏ ఆప్షన్ కూడా తెలియట్లేదు అనేటప్పుడు మీకు రాని క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఒకే ఒక ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఈ నాలుగిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రాని అన్ని క్వశ్చన్స్ కూడా మీరు ఒక్క ఆప్షన్ అయితే పెట్టుకోవడం వల్ల కొన్ని అయినా కూడా మీకు రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎలా అయితే మీరు వచ్చిన క్వశ్చన్స్ రాని క్వశ్చన్స్ అన్నీ కలిపి మీరు ఫిల్ చేసి అయితే రావాల్సి ఉంటుంది, అలాంటప్పుడు మీకు మార్క్స్ అనేవి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్క బిట్ కూడా వదిలేకుండా అన్నీ కూడా బబ్లింగ్ చేయండి. బబ్లింగ్ చేసేటప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కరెక్ట్గా అయితే బబ్లింగ్ చేయాలి. రౌండ్గా మనకి ఇచ్చిన సర్కిల్ అనేది ఫిల్ అయ్యేటట్లు రౌండ్గా చేయాలి, బయటికి రాకూడదు. సర్కిల్ బయటికి కూడా మనకి పెన్ గీత కూడా రాకూడదు, అలాగే సర్కిల్ లోపల కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే మనం ఆన్సర్స్ అనేవి ఫిల్ చేయాలి. ఏ ఆన్సర్ దగ్గర ఏ క్వశ్చన్ నెంబర్ దగ్గర ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ అనుకుంటాం కదా ఒక ఆన్సర్ అని, కరెక్ట్గా ఆ క్వశ్చన్ నెంబర్ ఎదురుగా మనం ఆ ఆప్షన్ ఫిల్ చేస్తున్నామా లేదా చూసుకొని అప్పుడు దానిపైన పెన్ అయితే పెట్టండి. వేరే ఆప్షన్ పైన చిన్న చుక్క పడినా కూడా మీకు రైట్ ఆన్సర్ అయినా కూడా అది రాంగ్ ఆన్సర్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇలా అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నీ కూడా. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా మనకి బయటకు వచ్చేసిన లేదంటే సరిగా ఫిల్ చేయకపోయిన సర్కిల్ని వాటికైతే మనకి ఆన్సర్ రైట్ అయినా కూడా అక్కడ మనకి రైట్ ఆన్సర్ కింద ఎవరు రాంగ్ ఆన్సర్ కింద వచ్చేస్తుంది కాబట్టి మీరు బబ్లింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అలాగే మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ అనేది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నది మాత్రమే తీసుకుని వెళ్ళండి. అలాగే ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు కానీ ఏదైనా ఓటర్ కార్డు కానీ మీరు తీసుకుని అయితే వెళ్ళండి, అక్కడ మనకి అడగవచ్చు. బ్లాక్ లేదా బ్లూ పెన్ను ఏ పెన్తో అయినా కూడా మీరు బబ్లింగ్ అయితే చేయొచ్చు. అలాగే మనకి రిజల్ట్స్ వచ్చేసి మే 14వ తేదీన రిజల్ట్స్ వస్తాయి, తర్వాత మనకి కౌన్సిలింగ్లు అనేవి కంప్లీట్ జరుగుతాయి. సో నేను ఇంకా మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫుడ్ ఎలా ఉంటుంది, కాలేజ్ ఎలా ఉంటుంది, స్టడీ ఎలా ఉంటుంది, అలాగే మనకి ర్యాంక్స్ ఎలా ఉంటాయి, కౌన్సిలింగ్కి ఎంతమందిని పిలుస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.